పొగ తాగని వాడు దున్నపోతై పుట్టినన్నాడు గిరీశం. వ్యసనపరుడైన గిరీశం అన్న మాటల్ని పక్కన పెట్టి వాస్తవాలు ఆలోచిస్తే పొగ తాగడం వల్ల సవాలక్స సమస్యలు జబ్బులు మనల్ని చుట్టుముడతాయి, ప్రాణాలు తోడేస్తాయి. పొగ తాగడం వల్ల కలిగే దుష్పరిణామాలను గురించి ప్రముఖ వైద్యులు మరియు జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ వెన్నపూస బ్రహ్మారెడ్డి మనకు అందిస్తున్న అమూల్యమైన విషయాలను విందామా. మరి పొగ తాగని వాడు దున్నపోతే పుట్టునని గిరీశం చెప్పినట్టుగా మనకి కన్యాశుల్కంలో వినపడుతుంది. అది అప్పుడు ఎందుకు చెప్పారో నాకైతే తెలియదు, కానీ పొగ తాగితే ఏమేమి ప్రమాదాలు ఉన్నాయో వైద్యశాస్త్రపరంగా నేను కొన్ని అంశాలు చెప్పగలను. అది పొగ సిగరెట్ కానీ బీడీ కానీ చుట్ట కానీ ఏ రూపంలో తాగినా లేదా నశ్యం రూపంలో పీల్చినా గుట్కా రూపంలో నవిలినా ఇవన్నీ కూడా పొగాకు పదార్థాలే. వీటిలో తారు అనే పదార్థం ఉంటుంది, నికోటిన్ అనే పదార్థం ఉంటుంది. తారు అనే పదార్థంతో క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది, నికోటిన్ అనే పదార్థంతో రక్తనాళాల జబ్బులు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఎన్ని రకాల క్యాన్సర్లు పొగ ద్వారా వస్తాయనేది చాలా విస్తృతమైన నంబర్. అది నోటి దగ్గర నుంచి బుగ్గ దగ్గర నుంచి మల ద్వారం దాకా పేగుల్లో ఎక్కడైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. పొగ పీల్చడం ద్వారా ఈ తారు పదార్థం ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ బ్రాంకోజెనిక్ కార్సినోమా అనే రోగం వచ్చే అవకాశం ఉంది. ఈ జబ్బుని గుర్తించడం కూడా చాలా లేటుగా గుర్తిస్తారు వైద్యులు, గుర్తించేటప్పటికే ముదిరిపోయి ఉంటుంది. ఒకసారి బ్రాంకోజెనిక్ కార్సినోమా అనే జబ్బును గుర్తించినాక 6 నెలల కంటే జీవించిన వాళ్ళు తక్కువ. అలాగే ఈ క్యాన్సర్లు నోటి నుంచి మల ద్వారం దాకా వచ్చే క్యాన్సర్లు, వీటిలో ఆపరేషన్ చేసి బాగు చేసే కొంత ఉండొచ్చు, కొంచెం లేటుగా గుర్తిస్తే మరణానికి దగ్గర కావచ్చు. ఈ ఈ సమస్యలన్నీ కూడా ఈ పదార్థాలతో, ఈ తారు పదార్థాలతో వస్తున్నాయి. నికోటిన్ అనే పదార్థంతో రక్తనాళాలు సన్నబడతాయి, బీపీ పెరిగే అవకాశం ఉంది. గుండెకెళ్ళే రక్తనాళాలు సన్నబడితే గుండెపోటు రావచ్చు, మెదడుకెళ్ళే రక్తనాళాలు సన్నబడితే మెదడుపోటు లేదా పక్షవాతం రావచ్చు, కాళ్ళకు వెళ్ళే రక్తనాళాలు సన్నబడితే కాలు ఎండిపోయి కాలు కట్ చేసి తీసేయాల్సి రావచ్చు. కొంతమంది రోగులు మాకు తెలుసు, ఒక కాలు తీసేసిన తర్వాత అట్లే సిగరెట్లు తాగటం మానకపోతే రెండో కాలు పోయినటువంటి వాళ్ళు, అప్పటికీ మానకపోతే చేయబోయినటువంటి వాళ్ళు, ఒక్క చేతితో సిగరెట్ నోట్లో పెట్టుకుని పక్కవాడితో అంటించుకున్నటువంటి ఫోటోలు కూడా మేము సేకరించాం. ఇది ఎంత స్థాయి నిర్లక్ష్యమో తమ ఆరోగ్యాలంటే మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని సిగరెట్టు సావుకు తొలిమెట్టు అనేది మా స్లోగన్. ఈ పొగ తాగటం అనే దాన్ని ఈరోజు ప్రభుత్వం కూడా చాలా పెద్ద ఎత్తున డిస్కరేజ్ చేస్తూ ఉంది. సినిమాల్లో ప్రతి సినిమాలో సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత పొగ తాగితే ప్రమాదాల గురించి తెలియజేస్తూ ఉంది. ఈ రోజుకి కనీసం పబ్లిక్ ప్రదేశాల్లో తాగకండని బలంగా ఒక వాయిస్ ప్రభుత్వం వాళ్ళు వినిపించడం మనం గమనిస్తున్నాం. కేవలం జరిమానాలతో ఈ సమస్య పరిష్కారం కాదు, జనాన్ని ఎడ్యుకేట్ చేసి పొగ తాగితే ప్రమాదం అనే విషయాన్ని జనానికి నిరంతరం తెలియజేయటం ద్వారానే ఈ సమస్యని సమాజం ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది.